है क्या? నా గురుస్థానం, నా గురుస్థానం కర్ణాటక, నా గురుస్థానం కర్ణాటక. హోలీ నర్సీపూర్, హోలీ నర్సీపూర్. నా గురువుల యొక్క గురువులు అంటే నాకు పరమేశ్వరు గురువులు బోధానందేంద్ర సరస్వతి స్వాములు వారు, మహాతపస్సంపన్నుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాది సనాతన హిందూ ధర్మాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని ఎవరు దాన్ని కించపరిచినా తక్కువ చేసినా గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది కేవలం విశాఖ శ్రీ శారదాపీఠం మాత్రమే. అసలు దేవాలయ భూములు, దేవాలయాల గురించి, మత మార్పుడు గురించి అసలు మాట్లాడవచ్చు అని నేర్పిందే విశాఖ శ్రీ శారదాపీఠం. 30 సంవత్సరాల క్రితం ఈ దేశంలో, ఈ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో మత మార్పుల గురించి, దేవాలయ భూముల గురించి, దేవాలయ ధూపదీప కైంకర్యాల గురించి ఏదైనా పీఠం మాట్లాడిందా అని స్వరూపానంద ప్రశ్నిస్తున్నాడు. పీఠం అంటే అధ్యయనం, అధ్యాపనం. అధ్యయనం, అధ్యాపనం ఈ రెండు జరగాలి. పీఠం అంటే అది అర్థం. అటువంటి శ్రీచక్రార్చన పూజ మాత్రమే కాదు, శిష్యుడు ఉండాలి, గురువు ఉండాలి. గురు శిష్యుల ద్వారా వేదాంత బోధ జరగాలి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, అది మహావాక్యం. అంతేగాని ఇంత ఆస్తులు సంపాదించడం కాదు. విశాఖ శ్రీ శారదాపీఠం ఆస్తి అద్వైత వేదాంతం.